బాలినేని తాను చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి, తాను చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలు, అంతులేని అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఒంగోలులో, భూముల రూపంలో కానీ, మెప్ప కుంభకోణం రూపంలో కానీ, లేకపోతే అక్రమంగా డబ్బులు వసూలు చేయడం కానీ ఆయా డాక్టర్లను బెదిరించి హాస్పిటల్స్ నుంచి, ఇటువంటి వాటన్నిటినీ దృష్టి మరల్చడానికి ఈయన ఏం చేశాడంటే, ఆఖరిసారి నిలబడుతున్నాను నేను రాజకీయాల్లో, నాకు చివరిసారి అవకాశం కల్పించండి అని ఒక బృహత్తరమైనటువంటి నాటకానికి తెరతీశాడు ఆయన. ఎందుకంటే మాకు కూడా ఈరోజు తెలిసింది, ఆయన ఇంట్లో 3 సినిమాలు తీశారంట షూటింగ్ చిన్నప్పుడు. ఆయన ఇంట్లో ఆయన చెప్పాడు కదా, 73లో కారు ఉంది మాకు, అంబాసిడర్ కారు, మా ఇంట్లో 3 సినిమాలు తీసిన అటువంటి ఇల్లు మాది అని చెప్పాడు ఆయన నటుడు. అప్పుడు చిన్నప్పటి నుంచి చూశాడు కాబట్టి మన నాటకాలని. మరి అటువంటి కోటీశ్వరుల కుటుంబంలో పుట్టినటువంటి బాలయ్య శ్రీనివాస రెడ్డిని బళ్ళమెట్టి ఫైనాన్స్ వాళ్ళు ఎందుకు కట్ అయిపోయారు అనేక సార్లు? ఆ ఫైనాన్స్ వాళ్ళతో నీకేంది గొడవ? కుబేరుడు అయినటువంటి నీకు బళ్ళమెట్ట ఫైనాన్స్ వ్యాపారస్తులతో నీకు గొడవలేంటి? నిత్యం గొడవలే కదా నీకు. ఎన్నికలకి డబ్బులు తీసుకుంటావు, ఎన్నికలకి అభ్యర్థులకి టికెట్లు ఇప్పిస్తారు, మోసం చేసి డబ్బులు వసూలు చేసుకుని నిలబడతావు. నువ్వు అయ్యుండొచ్చు కుబేరుడు అయ్యుండొచ్చు, నీకు కారు ఉండొచ్చు, కాదంటలేదు మేము. నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు దామచర్ల కుటుంబాన్ని? వ్యక్తిగతంగా నిన్ను ఏనాడు విమర్శించలేదు కదా. ఈ దేశాన్ని పరిపాలించేటు వాళ్ళలో అనేక మంది పరిపాలించడానికి మొఘలాయ వంశస్థులు పరిపాలించారు. ఈ రోజున కట్టడాలు కానీ, విలువైనటువంటి సంపద కానీ, అనేక తాజ్మహల్ లాంటి కట్టడాలు, ఇటువంటి అన్ని కట్టింది కూడా ఎవరయ్యా? మొఘలాయలయ్యా, అరబ్బులు, ముస్లింలు, వాళ్ళ భూములు. తర్వాత భారతదేశం క్రమేణ ఏర్పడిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ రాజ్యం మనకు వచ్చిన తర్వాత చట్టాలు మనం చేసుకున్న తర్వాత భూములు బదలాయింపు చేసుకునే క్రమంలో కొన్ని ఆస్తులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ వక్ఫ్ భూముల విషయంలో కూడా వీరు అక్కడ ఉన్నటువంటి హైకోర్టులో పోరాడి గెలుచుకున్న తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఇదే ల్యాండ్స్ ముందు 11/33 KV సబ్స్టేషన్ కట్టడానికి కూడా ప్రయత్నం చేసింది. ఎందుకంటే తక్కువ ధరకి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి, దామచర్ల కుటుంబీకుల దగ్గర నుంచి. కానీ ఆ రోజు దామచర్ల కుటుంబీకులు దానికి ఒప్పుకోకుండా మ్యూటిషన్ చేయించకపోతే వాళ్ళు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వీళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చిన తరువాతనే ఈ భూముల క్రయ విక్రయాలు జరిగి ఈరోజు వాళ్ళు అక్కడ వాటిని అనుభవించగలుగుతూ ఉన్నారు. ఇటువంటి క్లియర్, క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి అంశాలని ప్రజలు తప్పుదో పట్టిస్తున్నావు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీ మొహం చూస్తుంటే బాధేస్తూ ఉంది, అప్పుడే నీకు ముడతలు పడిపోయినట్టు మొహం, ఆ కళ్ళల్లో నీరు చుడులు కక్కుతూ ఉన్నాయి, బయటికి రావు, లోపలికి మింగలేవు. నీ బాధ ఏంది మాకు అర్థం కాదు. 25 సంవత్సరాల శాసనసభ్యుడిని 34,000 26,000 ఓట్ల తేడాతో ఎలా ఓడించాలని చెప్పి బాధ మాట్లాడుతుంటే కళ్ళల్లో సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి నీళ్ళ రూపంలో, అవి బయటికి రావట్లేదు. ఏం మాట్లాడుతూ నీకు అర్థం కాదు. తర్వాత రాజుపాలెం టీకేలో గురించి మాట్లాడుతున్నావు. 25 సంవత్సరాలు శాసనసభ్యులుగా, మంత్రిగా ఉన్నావు. గత 5 సంవత్సరాలుగా విధ్వంసకరమైనటువంటి పాలన, హిట్లర్ పాలన చేసిన మీరు, జనార్దన్ గారి దగ్గర డీకే భూములుంటే ఎందుకు స్వాధీనం చేసుకోలేదు మీరు? అక్కడుంది 200 ఎకరాలు సొంత భూముల్లో వాళ్ళు ఆక్వా సాగు చేసుకుంటా ఉన్నారు. డీకే ఉంటుంది ఎందుకు స్వాధీనం చేసుకోవాలా? చూపించమంటే మానవ రికార్డు చూపించు, రికార్డు చూపించే స్వాధీనం చేస్తారు ప్రభుత్వానికి. లేదుపోయిన అబద్ధాలు వేసి నువ్వు పచ్చి అబద్ధాలు, నీ జీవితం అంతా అబద్ధాలే, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు ఈరోజు మళ్ళీ దామోదర్ జనార్దన్ గారి మీద బాలినేని కావ్యారెడ్డి. ఈ పోలింగ్ బూత్ మాలపల్లిలో ఉంది. ఇప్పుడున్న తర్వాత చూడాల చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు చూడాల, పదిరికుప్పం లాంటి సంఘటనలు. ఇది చేయటమే కాకుండా మళ్ళీ మాలపల్లి మీద దాడి చేసి మా పార్టీ కార్యకర్తలు కొట్టింది కాకుండా కోడలు మళ్ళీ వెనకేసుకొస్తున్నాడు. రౌండ్ చేసింది ఆమె బాలినేని కావ్యారెడ్డి. ఏ రకంకు కొడుతుందో చూడండి. ఆమె ఆ కోడలు సర్దింది అంటాడు. ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉంటా ఆమె మీద. ఈరోజు ఉదయం
మరియు నిన్న కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఆ రోజు 10:30 తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే మెజార్టీ స్టార్ట్ అయిందో అప్పుడే బిక్కమోహం పెట్టి ఆడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంత మటుకు ఒంగోలు మోహన్ చోళ్ళ ఇవాళ ఏ మోహం పెట్టుకొని ఒంగోలు వచ్చాడు, అసలు ఎందుకు వచ్చాడు అనేది కూడా ఒంగోలు ప్రజలందరూ గమనించాలి. వచ్చి రావటంతో మురళిని కొట్టారు. మురళిని ఎందుకు కొట్టారయ్యా? మురళి స్థాయి ఏంది, పీస్ బాస స్థాయి ఏంది, దామచర్ల జనార్దన్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే జగన్ ఏమన్నాడు, ఎవడికో బాధ వేసి ఉంటుంది రాళ్ళు వేసారు అన్నాడు. అట్నే ఎవడికో కడుపు మండి ఉంటుంది. వీళ్ళు మాట్లాడిన మాటలకి అర్హత స్థాయి అనేది ఉండాలి కదా. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడొకడు కలగ చేసుకుంటాడు మాట్లాడతాడు. ఏమీ అనని ఆ రోజు కొటార్ నాగేశ్వరరావుని నగర పార్టీ అధ్యక్షుడిని మీ కార్యకర్తలు నువ్వు పెంచి పోషించే కిరాయికి ఉండాలి ఆ రోజు మీ కొడుకు కొట్టించాడు. అతను ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా నీకు మంచి చెప్పడానికి ప్రయత్నించినటువంటి గుప్తాన్ని నువ్వు కొట్టించావు. అదేవిధంగా మన ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు ఆడవాళ్ళని కూడా చూడకుండా వెంకటరత్నాన్ని కొట్టించావు. అదేవిధంగా ఈశ్వరుని వాళ్ళందరిని కొట్టించావు. నువ్వు ఆ గొడవల గురించి మాట్లాడేది మురళిని కొట్టి ఇప్పుడు నెల పైన అయితే నువ్వు ఇప్పుడు వచ్చి ఒంగోలులో మీటింగ్ పెట్టడానికి వచ్చావా? ఇవాళ నీ వియంకుడు పిల్లలకి ఒంగోలు అపార్ట్మెంట్లకి దామచర్ల జనార్దన్ గారి పరిపాలన ఎట్లా ఉంటుందంటే ఏదైనా పద్ధతిగా ఉండాలి. పార్టీ కార్యకర్తలైనా పార్టీ వాళ్ళైనా రూల్స్ తప్పి ప్రవర్తిస్తే ఒప్పుకోడు. ఆయన ఏదైనా పద్ధతిగా జరగాలంటాడు. ఆ విషయంలో అధికారులకు చెప్పుకుంటారు, అధికారులు నోటీసులు ఇచ్చుంటారు. ఒంగోలు అంతా గుసగుసలాడుతుంది మీ వియంకుడు అక్కడ విల్లాల్లో 4 ఎకరాలు ఆక్రమించుకొని కట్టాడని. నువ్వు ఉన్నట్టు 24 సెంట్లు కాదు, తీస్తారు అది కూడా, అన్నీ బయటకు తీస్తారు, తీసి లెక్కలు చూస్తారు. మీ వియంకుడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మీ వియంకుడు స్థాయి ఏందో కూడా నాకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రశాంతంగా ఉన్న ఒంగోలుని ప్రశాంతంగానే ఉన్నాయి. అభివృద్ధి జరిగేదానికి జనార్దన్ గారు కంకణం కట్టుకున్నాడు. ఆయన అభివృద్ధి అక్కడ అడ్డం నీలాంటి వాళ్ళు అడ్డం వచ్చినంత మాత్రం నేను కాదు. నువ్వు తొందరలో నీకు జైలు పోయే పరిస్థితి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకో. మొత్తం తీస్తారు. ఇవాళ ఏదో నీ మీద కక్షతోటో నీ మీద ఇది కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం తీస్తున్నారు మీ సైకో బ్యాచ్ మొత్తం వ్యవహారం. ఆ క్రమంలో అయినా నువ్వు పోతావు. నువ్వు నెలకి గ్రానైట్ హోల్ దగ్గర నువ్వు 60 లక్షలు తెచ్చుకునేవాడివి. ఇది తెలుసు అందరికీ. ఇవన్నీ నీకెందుకు ఇస్తారు? కాబట్టి ఇవన్నీ మానుకొని నోటి తోలు తగ్గించుకొని ఇంతకుముందు నువ్వు ప్రశాంతంగా ఉండేవాడివి, ఈ మధ్య మరి మందు తాగుతున్నావు లేకపోతే గంజాయి తాగుతున్న అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి ఈ వయసులో అంత బీపీ పనికిరాదు. నేను అంతా చెక్ చేయించుకున్నాను, ఆరోగ్యం బాగుంది అనుకోబాబు. నీకు ఏదో మొత్తానికి ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈ కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఈ 4 ఏళ్ళకు 5 సంవత్సరం ఒకవేళ అవకాశం వస్తే పోటీ చేయి. లేకపోతే నీకు అది కూడా లేదు, రాజకీయంగా ఆ సెవిరెడ్డి వస్తున్నాడంట, వాడు ఒక పెద్ద స్మగ్లర్, వాడు నిన్ను ఉన్నాడాడ. అందుకని నువ్వు అది కూడా కొంత ప్రశ్నలోకి వెళ్ళి నాకు రాజకీయంగా భవిష్యత్తు లేదు అని చెప్పేసి నువ్వు ఇక్కడ అవాకులు చవాకులు పేరటం, దానికి సజ్జల రామకృష్ణ గారు ఆయన ఏందో రామకృష్ణ రెడ్డి ఇందాక సభలు దొరుకుతున్నాడు మా వాసు అని, ఇవన్నీ ఆటలు సాగవు. అందరు లోపలికి వెళ్ళే వాళ్ళే గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అల్లూరు దగ్గర గత తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అక్కడ 20 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని అల్లూరు పంచాయతీలో తీర్మానం చేయించి చట్టబద్ధంగా ఆయన టిట్కో ఇల్లు అక్కడ ప్రారంభించడం జరిగింది. నువ్వు దాని మీద ఉదయం ఏమని మాట్లాడతావు? ఆ భూములు కొని దాని మీద కమిషన్ తీసుకొని దాని మీద లాభం పొందాడని చెప్పి మాట్లాడావు. నువ్వు నిజంగా 5 సార్లు శాసనసభ్యులకు చేసావు, నీకు మనస్సాక్షి ఉంటే నువ్వు నిరూపించు. ఏది ఆ చింతల దగ్గర ఇళ్లలో అది కొన్న భూమి కాదు కొన్నది అని చెప్పి నువ్వు నిరూపించు. లేకపోతే నువ్వు రాజకీయాల్లో నుంచి మానుకో శాశ్వతంగా, మంచిది నీకు. ఎందుకంటే ఆ రోజు తీర్మానం చేయించింది జనార్దన్ గారు, పంచాయతీ తీర్మానం తీసుకొని ప్రభుత్వ భూమిలో ఆ రోజు టిట్కో ఇళ్ళు కట్టడం జరిగింది. కాబట్టి దీనికైనా నువ్వు కట్టుబడి ఉండని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి ఈరోజుకి 34,000 పైచులకు మెజారిటీతో ఓడిపోయిన శాసనసభ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి నువ్వు రివ్యూ చేసుకోవాల్సింది, నువ్వు
ఎంక్వైరీ చేసుకోవాల్సింది, నువ్వు విచారించుకోవాల్సింది. 5 సార్లు నేను శాసనసభ్యుడిగా గెలిపించిన ఈ ఒంగోలు ప్రజలు 32,000 పైచులకు ఓట్లతో ఎందుకు ఓడించారు? నా నుంచి ఏం తప్పు జరిగింది? నేను ఏం తప్పులు చేశాను? నా వీరుడు ఏం తప్పులు చేశాడా? నా కొడుకు ఏమన్నా అసాంగ కార్యక్రమాలు చేశాడా? ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ మరలా 2029 ఎలక్షన్లకి చేసిన తప్పును తెలుసుకొని మరలా ప్రజల వద్దకు వెళ్ళి నీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తే మాకు సంతోషం. కానీ నిన్న నువ్వు ఒక 5 అంశాలు నేను సంధిస్తున్నాను జనార్దన్ గారి మీదకి, దానికి ఆయన సమాధానం చెప్పాలని అన్నాం. మొదటిది నల్లమల్లి బాలు తడ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తూ 3 కోట్ల రూపాయలు పోలీసు వారికి దొరికిన మాట వాస్తవం. ఆ రోజు నల్లమల్లి బాలు నీ కొడుకు నీ దగ్గరే మీ పార్టీలోనే ఉన్నాడు. ఆ కారు మీద స్టిక్కరు బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులు స్టిక్కర్ నల్లమల్లి బాలు కారు మీద ఉన్నప్పుడు చిన్నపిల్లోని అడిగినా కూడా ఏమి జరిగిందో ఒక డిస్కషన్ అనేది, ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. తర్వాత నల్లమల్లి బాలు ఇటీవల జనార్దన్ గారిని కలిసి నేను పార్టీలోకి వస్తానన్నప్పుడు జనార్దన్ గారు బాలు నీ మీద పలాది 18,000 మంది పట్టాలు ఇచ్చిన విషయంలో నేను హైకోర్టును ఆశ్రయించిన మాట వాస్తవం. వెళ్ళింది నేను సింగరాజు రాంబాబు పేరు మీద పిల్లు వేశాము. నేను కోర్టుకి ఇచ్చిన 18,000లో 10 నుంచి 12,000 పట్టాలు డబుల్ ఎంట్రీసు ఎంప్లాయీస్కి కోటీశ్వరులకి 4,000 రూపాయలు ఇంటి పన్ను పన్ను కట్టే పన్ను ఉన్న వాళ్ళు కూడా మరలా పట్టా ఇచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా రేపు కోర్టులో తేలితి అవి పట్టాలు జన్యునైతే కోర్టు జన్యున తీర్పు వచ్చింది, లేదు ఈ పట్టాలు ఫేకు, ఈ పట్టాలంతా కూడా పార్టీ కార్యకర్తలకు లేకపోతే దాంట్లో ఏ స్కామ్లు జరిగిందో తేలినప్పుడు కోర్టు నుంచి వచ్చే తీర్పును బట్టి అధికారులు ఫాలో అవుతారు. దానికి జనార్దన్ గారికి సంబంధం? ధర్మాసనంలో ఉంది, హైకోర్టు ధర్మాసనంలో ఉంది, ధర్మాసనం తీర్పును బట్టి రేపు ఫాలో అవ్వాలా? ఒక ఎమ్మెల్యే గారు దామతో జగన్ గారు ఏం చేయగలరా? పట్టాల విషయంలో ఆయన ఏం చేస్తాడు? వచ్చిన తీర్పును అమలు పరుస్తారు, అది అధికారులు కానీ శాసనసభ్యులు కానీ. మరి వీటన్నిటికీ కూడా నువ్వు గ్రహించుకోవాల్సింది ఏంటంటే అన్పార్లమెంట్ వార్డ్స్ మాట్లాడద్దు. భగవంతుడు అందరికీ నోరిచ్చాడు, తిట్టగలరు కొట్టగలరు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళగలరు, కానీ సంస్కారం అనేది ఒకటి అడ్డు ఉంటుంది, దాన్ని అడ్డు ఉండు కాబట్టే ఈరోజు జనార్దన్ గారు మా అందరినీ చేతులు కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టున్నాడు. మరి అధికారం లేని నువ్వే ఈ విధంగా రెచ్చిపోతే అధికారం ఉన్న మేము ఏ విధంగా పరిణామాలు చూపించగలమో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, అందరూ కూడా ఏ విధమైన పనులు ఏం చేయగలరో కూడా తెలుసు. మాట్లాడు కరెక్ట్గా, సబ్జెక్ట్ మీద మాట్లాడు, తప్పు చేస్తుంటే ఏదెత్తి చూపు, దాని సమాధానం చెప్తాం. అంతేగాని ఏదో ఒకటి కడుపులో పెట్టుకొని ఒక శాసనం చెప్పుని పెట్టుకొని అన్పార్లమెంట్స్ మాట్లాడే మాటలు పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఒంగోలులో ఎవరికి ఎవరు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు.